दुबई देश में 17 సంవత్సరాల జైలు జీవితం గడిపి తెలంగాణ ప్రభుత్వ చట్టంతో వ్యక్తిగత రెండు రోజుల క్రితం సొంత గ్రామానికి రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. తన విడుదల కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కు తెలంగాణ ప్రభుత్వం తరపున మన కేటీఆర్ శిశిల ప్రదాత ఈ లక్ష్మణు ప్రాణదాత అట్లాంటి కేటీఆర్ ఇవాళ దుబాయ్ దేశానికి వెళ్లి మన అమెరికా నుంచే దుబాయ్ వెళ్లి వీళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పడంతోనే ఇప్పుడు పోయొచ్చి విత్ ఇన్ 2 నెలలు అవుతుంది. అంత ముందు కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి ఆ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి రాజపరిపాలన కాబట్టి దానిలో చాలా కష్టపడి మన కేటీఆర్ శిష్యుల వర్గ ప్రదాత ప్రాణదాత అనేవాడు కేటీఆర్కు మరి మా ఒడ్డర్ సంఘం ముద్దుబిడ్డ అనేవాటి 17 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మన దండుగుల లక్ష్మణ్ ను నిన్న విడుదల చేయడమైంది. అలాగే ఇంకా పెద్దూరుకు చెందినవారు ఇద్దరు జగిత్యాల మండలం మన చందుర్తి మండలం కు చెందిన ఇంకో 4 ఉన్నారు. వారిపైన కూడా తొందరలే మీరు మీ మనసు మా మనసున్న మహారాజు కాబట్టి మీకు మా ఒడ్డర్ సంఘం తరపున ఎందుకంటే మీరు ఒకరు విడుదలయ్యారు ఇంకా 4 ఉన్నారు వారికి కూడా వారి భాగవులు కూడా మీరే ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇతనికి ఉపాధి కూడా లేదు తెలంగాణ గవర్నమెంట్ లో అతనికి కూడా ఏదన్నా చిన్న ఉపాధి 17 సంవత్సరాలు మా తండ్రిని కోల్పోవడం జరిగింది తల్లి మంచన పడడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా అతనికి ఏదైనా సహాయ చేయుతని ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే మన దండుగుల లక్ష్మణ్ కు ఈ గల్ఫ్ దేశంలో శిక్ష మరి ఇళ్లను విడుదల చేయాలని కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయిన మన జిల్లా అధ్యక్షుడు తోటాగన్న గారికి మరి రవీంద్ర బాబు గారికి అలాగే ఇట్టి కేటీఆర్ మా మీద కనికరించి ఈయన విడుదలకు సహకరించినందుకు మరొకసారి మన గౌరవనీయులు నియోజకవర్గ సహాయ సభ్యులు ఐటీ శాఖ మినిస్టర్ మరియు మున్సిపల్ శాఖ అధితులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి మా సంఘం తరపున ఇప్పుడు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకో 4 ఉన్నారు వారిని కూడా అతి త్వరలో తీసుకురావాలని కోరుతూ మీకు మనస్ఫూర్తిగా ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు మనస్ఫూర్తిగా దండం పెట్టి మీకు పాదాభివందనలు తెలియజేస్తున్నాను.